అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ వరదల పరిస్థితి చూస్తానే ఉన్నాం వరద బాధితులకు సాయం ఎప్పుడు నువ్వేందక్క గమ్మతున్నావు రేవంత్ రెడ్డి ఇంకా వరద బాధితులను పరామర్శించడానికి ఓరే ఓలేదు అప్పుడే వరద బాధితులకు సాయం అడుగుతున్నావా అని చెప్పేసి అంటారేమో కనీసం వాళ్ళు ముందుగా చర్యలు తీసుకుందామన్న ఆలోచన సోయి ఇంతవరకు రాలేదు వాళ్ళకి ఇగల మళ్ళీ ఖమ్మం పోయి పర్యటిస్తారట అక్కడ ముద్దు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేసి తెలియదు ఇక రేవంత్ రెడ్డి పోతేనే పని అవుతుంది కానీ మొత్తం మీద వరద బాధితులకు సాయం ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం నేను ఇంత తొందర ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోనే ఒకటి ఉన్నది ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మీకు నేను ముచ్చట ఏందనేది చెప్తాను ఒకసారి నువ్వు ఏమంటాండి విన్నరా వరద బాధితులకు సహాయం వెంటనే అందించాలి అందించాలి రైట్ మరి ఇప్పుడు ఇది ప్రతిపక్షము హోదాలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ముచ్చట ఆయన మాట్లాడిన ముచ్చట్లు ఇవి మళ్ళొకసారి ఇప్పుడు ఏమంటాడు వరద బాధితులకు సహాయం వెంటనే అందియాలి అందియాలి అంటాడు కదా మరి ఇప్పుడు ఆడవయిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంది పరిస్థితి కనీసము ఆ సహాయక చర్యలు చేపడదామని ఆలోచన లేదు ఒక సమీక్ష సమావేశం నిర్వహిద్దామన్న ఆలోచన లేదు పరిపాలన ఏమన్నా అందిద్దామన్నా లేదు ఏమన్నంటే హైడ్రా బుల్డోజర్లు పేదోళ్ళ ఇండ్లను ఉల్వాలి పెద్దోళ్ళ ఇండ్ల పెద్దోళ్ళ ఇండ్లకు వంత వాడాలి పెద్దోళ్లకు భూముల జాగలు కట్టబెట్టాలి ఏమైనా ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయా వాటిని ఉదపెట్టాలి అప్పులు ఏమన్నా చేతి ఉన్నాయా పట్క రావాలి అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు దగ్గర లేకపోతే వేరే దగ్గర ఆ రిజర్వ్ బ్యాంకు దగ్గర లైన్లు కట్టాలి ఇది పరిస్థితి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ చక్కని కొట్టాలి క్యాబినెట్ విస్తరణ కోసం తన్నోళ్ళకు పదవులు ఇప్పించుకున్న ఇప్పించుకోవడం కోసము ఆయన పడిగాపులు గాయాలి ఇదే ప్రజల గురించి ఏమైనా పట్టించుకున్న పాపాన పోతుండ్రా ఇప్పుడు అప్పుడు పంట నష్టపరిహారం ఇయ్యలేదు కేసీఆర్ అని అన్నారు ఇప్పుడు పదిహేను లక్షల ఎకరాలు ఇప్పటికే పదిహేను లక్షల ఎకరాలు ఇంకా ఇరవై నాలుగు గంటలు వానలు ఉన్నాయి భారీ వర్షాలు ఉన్నాయి ఇప్పటికైనా కొంచెము ఏమనుకుంటాడో నిజంగా వానదేవుడు వీళ్ళందరూ చేసే స్టంట్లు కానీ నిజంగా చూసినట్లయితే వానదేవుడు ఉన్నట్లయితే వీళ్ళందరూ చేసే స్టంట్లు కానీ వీళ్ళు ఫోటోలకి ఇచ్చే ఫోజులు కానీ ఏ వీళ్ళు ప్రజల కోసం కష్టపడతారు నేను మానవురిపితే ఏమైతుంది అని అనుకొని పడతాడో ఏమో కానీ పాపము ఇవన్నీ నాటకాలు లేకపోతే ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేసే స్టంట్లని అర్థమవుతుందో కాదో వీళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా తయారైంది అంత దారుణంగా తయారైంది వరద బాధితులను పట్టించుకునే నాదుడే లేడు వెంటనే ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేసియా ఇయ్యాలే మృతుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మృతుల కుటుంబాలకు గాయపడిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి కంపల్సరీ వద్ద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపక్షం ఒత్తిడి తెస్తూ ఉన్నది ప్రతిపక్షం ఒత్తిడే కాదు యావత్తు తెలంగాణ ప్రజల డిమాండ్ కంపల్సరీ మీరు పట్టించుకోవాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి ప్రతిపక్షం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు అట్లనే ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడ ఏడ ఏడవండు మంత్రివర్గం ఏం చేస్తాంది వరదల మీద ఒక సమీక్ష నిర్వహిస్తా ఉన్నారా మొన్న జిహెచ్ఎంసీలను తొమ్మిది మృతదేహాలు కొట్టుకొచ్చినాయి ఈ వరదలు కాకుండా మొన్న అంతకుముందు వానలు వచ్చినాయి కదా అప్పుడు తొమ్మిది మృతదేహాలు కొట్టుకొచ్చినాయి కనీసం జిహెచ్ఎంసీ మేయర్ స్పందించారు దాని మీద మాట్లాడరు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇలా వరదలు వచ్చినా కూడా ఆ వరదల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేకపోతే సురక్షితంగా వాళ్ళను బయటకు తీసుకొచ్చుడే తీసుకొచ్చడం ప్రాణ నష్టం కాకుండా చూడడము ఆస్తి నష్టం ఇంకా ప్రకృతి వైపరీత్యాలను ఎవరు నిజంగా మనుషులే పద్దెనిమిది మంది దాకా వచ్చినారు పది మంది దాకా చనిపోయారు పది మంది దాకా గల్లంత అయినరు ఇంకా మూగజీవాల పరిస్థితి అయితే లెక్కే లేదు వర్ణనాతీతం వల్ల వాటిని లెక్క పెడతారా ఎవరన్నా ఇలా మనుషులే పద్దెనిమిది మంది జీవిడిచిండ్రు ఇంకా పది మంది ఆజుకే తెలియదు మూగజీవాల పరిస్థితి అయితే ఇంకా ఘోరం ఇది పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉన్నది మరి వరద బాధితులకు ఏం సహాయం చేస్తారు వరద బాధితులను ఎట్లా ఆదుకుంటారు చూద్దాము మరి ఇలా ఖమ్మం పోతానంటే మరి ఖమ్మంలో ఎటువంటి హామీలు ఇచ్చేస్తాడు ఏం కదా ఆడపోయి కేసీఆర్ అట్లా చేసిండు కేటీఆర్ ఇట్లా చేసిండు అప్పుడు వాళ్ళు ఆదుకోనే లేదు ఇప్పుడు మేము ఆదుకుంటాం ఆడవై తిరుగుండ్రి కింద దిగుండ్రి తెలుస్తుంది మీకు ఏంది మీరు ఏ విధంగా ప్రజాపాలన అట్లా ఇప్పుడు ఎవరు మాలంటోళ్ళంటే ఇంత అదొస్తలేదు ప్రతిపక్షం తీవ్రమైన ఒత్తిడి తెస్తే అదొస్తలేదు ప్రజలలో పోయి మాట్లాడతారన్న మరి ప్రజల మాటలు వింటారా లేదా కూడా తెలియదు కానీ ఇది పరిస్థితి వరద బాధితులకు సాయం ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు ఇలా ప్రకటించాల్సిన అవసరము ఈ గౌరవ సర్కారు మీద ఉన్నది ఎంతైనా మీరే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిండ్రు మరి ఇప్పుడు అదే మీరు ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఫీల్ అవుతారు కనీసం ప్రతిపక్షం పోషించగలిగిన సమర్థవంతమైన పాత్ర కూడా మీరు పోషించలేకపోతారు ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా తయారైంది కాబట్టి మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలంగాణ సమాజానికి వరద బాధితులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది